తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు పార్టీలన్నీ దూకుడు పెంచాయి దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేసినట్లే ఒక రకంగా బీఆర్ఎస్ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే బీజేపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశాయి అటు కమలం పార్టీ ఇటు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ చెప్పిన రచ్చ అంతా ఇంతా కాదు రెండు పార్టీల లిస్టులో సీనియర్లు కనిపించలేదు పెద్దగా బీజేపీ సంగతి ఎలా ఉన్నా ఇదిగో పులి అంటే అదుగో అన్నట్లుగా కాంగ్రెస్ సెకండ్ లిస్టు పరిస్థితి కనిపిస్తోంది లిస్ట్ అనౌన్స్మెంట్ వరుసగా వాయిదా పడుతూనే ఉంది లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఫైనల్ అయినా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే అటు రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ఫైనల్ స్టేజ్ కు చేరింది ఢిల్లీలో వరుసగా రెండు రోజులు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది మొదటి జాబితాలో యాభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన అరవై నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేసింది ఇప్పటి వరకు ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఐదున కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది అదే రోజు కాంగ్రెస్ తన రెండో లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక అటు పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం చెన్నూరు సిపిఎంకు మిర్యాలు కూడా వైరా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది అయితే వైరా బదులు పాలేరు సీటు కోసం సిపిఎం పట్టుబడుతున్నట్లు సమాచారం పాలేరు నుంచి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు దీంతో పాలేరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు వైరాతో సరిపెట్టుకోవాలని సిపిఎం నేతలను ఒప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం లెఫ్ట్ పార్టీలతో కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది లెఫ్ట్ పార్టీలతో సయోధ్య కుదిరితే సెకండ్ లిస్టు మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది